नमस्ते फ्रेंड्स, वेलकम टू माय क्लासेस। నేను మీ దండ వెంకటరాములు। ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశం, ఓన్లీ పాలమూరు యూనివర్సిటీకి ఉన్నటువంటి పాఠ్యాంశం, ద ప్రోజ్ నుంచి ద కెనైజర్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ఈ పాఠ్యాంశాన్ని నిర్గీస్ దలాల్ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగింది। ఈ పాఠ్యాంశం ఒకటే కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి లెసన్లు చేసినా, అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసినా, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ యాప్ లో ఇవ్వడం జరిగింది। అక్కడ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి। ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి। కంటెంట్ ని కీ పాయింట్ వైస్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా। ఓన్లీ పాలమూరు యూనివర్సిటీకి మాత్రం ఉన్నటువంటి పాఠ్యాంశం ద కెనైజర్। కెనైజర్ అంటే గుడ్ టెస్ట్, ఏదైతే కవిత్వ పిపాసి లేదా కళా పిపాసి అని చెప్పుకోవచ్చు। ఏదైనా అట్రాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులని కళా పిపాసులు అని చెప్పి, ఏదైనా ఫిక్చర్స్ ఉంటుందంటే వాటినే చూస్తుండడం, ఏదైనా పోయిట్రీ ఉంటుందంటే దాన్నే చదువుతూ ఉండడం, ఏదైనా తినేది ఉంటుందంటే దాన్నే చూస్తూ దాన్నే తింటూ అట్లాగే ఉండడం, అట్లాంటి వాళ్ళని కెనైజర్ అని పిలవడం జరుగుతుంది। కెనైజర్ దీని పదం అనేది కూడా కెనైజర్ అనేది కెనైజర్ అని చెప్పి ఇట్లా ఉండడం జరిగింది। నర్గీస్ దలాల్ ఇండియన్ రచయిత్ర రచించడం జరిగింది। నర్గీస్ దలాల్ కు సంబంధించినటువంటి అబౌట్ ద ఆథర్ కవిపాఠ్యం చూసి మీరు సమ్మరీ రాసినప్పుడు ఫస్ట్ అబౌట్ ద ఆథర్, దాని తర్వాత సమ్మరీ ఒక పేజీ ఉన్నారు రాసినంటే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది। నర్గీస్ దలాల్ ఈజ్ ఏ వెల్ నోన్ ఇండియన్ రైటర్, ఇండియాకు సంబంధించినటువంటి రచయిత్రి, హూ హాస్ బిన్ రైటింగ్ ఫర్ అవర్ ఓవర్ 50 ఇయర్స్, 50 సంవత్సరాలు భారతదేశంలో ఈమె రచనలు చేయడం జరిగింది। షీ ఈజ్ నోన్ ఫర్ రైటింగ్ నావెల్స్, షార్ట్ స్టోరీస్ అండ్ కుకింగ్ బుక్స్ ఆన్ యోగా, యోగాకు సంబంధించినటువంటి బుక్లు, అట్లాగే నావెల్స్, షార్ట్ స్టోరీస్, ఈ విధంగా అనేక రచనలు చేసినటువంటి రచయిత్రి అని చెప్పుకోవచ్చు నర్గీస్ దలాల్। ఈమె పెన్ నేమ్ చూసుకున్నట్లయితే హెరీస్ అనేటటువంటి పెన్ను ఈమె కలం పేరు ఉండడం జరిగింది। ద కెనైజర్, ద ప్రజెంట్ లెసన్ ఏదైతే ఉందో అది, ద కెనైజర్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 2018, ఇది 2018 సంవత్సరంలో పబ్లిష్ కావడం జరిగింది। అప్పటి పాఠ్యాంశమే, అంటే అప్పుడు ప్రింట్ పబ్లిష్ అయినటువంటి పాఠ్యాంశమే మనకు ఉండడం జరిగింది। ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం, యూనిట్ 2 లో ఉన్నటువంటిది। కంటెంట్ మీరు చూసుకున్నట్లయితే సింపుల్ గా ఈజీగా మీకు కీ పాయింట్స్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా। అయితే ఒక 60-65 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక ఓల్డ్ లేడీ గురించి ఈ పాఠ్యాంశం ఉండడం జరిగింది। ఆమెకు ఒక ఫోబియా లేదా ఒక డిసీజ్ అనేది ఉండడం జరిగింది, ఒక 65 ఇయర్స్ సంబంధించినటువంటి మిస్ కృష్ణ అనేటటువంటి వ్యక్తి। ఇక్కడ మీకు కీ పాయింట్స్ లో కూడా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసిన 65 సంవత్సరాలు ఉన్న ఒక మిస్ కృష్ణకు సంబంధించినటువంటి కథ। ఆమె ఏం చేసిందంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ అనారోగ్యంతోంటే వాళ్ళ అమ్మకు సేవలు చేసిందనమాట, కానీ వాళ్ళ అమ్మకు వాళ్ళ చెల్లెలు అంటేనే చాలా ఇష్టం ఉంటుంది అంట। ఆ విధంగా ఆమె కొంత డిసప్పాయింట్ ఉండేది, ఇంకా ఈమెకు ఏదన్నా ప్రకృతిని చూసినా, గార్డెన్ లో ఏమైనా చూసినా సరే, ఏదన్నా ఆర్ట్ చూసినా అక్కడనే ఉండిపోయేది, ఆ విధంగా వాళ్ళ అమ్మకు కోపం ఉండేది। ఇంకా వాళ్ళ చెల్లెలకి పెళ్లి అయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది, అయినా ఈమెకు పెళ్లి కాలేదు, అట్లాగే 65 సంవత్సరాలకు వచ్చింది, ఒక ఏజ్ కి వచ్చినటువంటి ఓల్డ్ లేడీ। ఈమెకు ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ ఏంటంటే క్లిప్టోమానిక్ ఓల్డ్ లేడీ, ఈమె ఇది ఒక సైకలాజికల్ డిసీజ్. క్లిప్టోమానిక్ అంటే కళాత్మకమైన వాటికి బానిసలుగా కావడం అనేది క్లిప్టోమానిక్ అని రావడం జరుగుతుంది। ఈ లెసన్ లో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో, సెంట్రల్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే క్లిప్టోమానిక్ అనేటటువంటిది ఉండడం జరిగింది, ఏదైతే కళాత్మకమైన వాటికి తరచుగా అట్లాగే పిపాసులు కావడం అనేది జరుగుతుండేది। ఈ మిస్ కృష్ణ అనేటటువంటి వ్యక్తి తరచుగా ఆర్ట్ ఎగ్జిబిషన్ లకి, అక్కడిక్కడ పోయిట్రీ సమ్మిట్ లకు అట్లా వెళ్లేదు అనమాట. ఆ వెళ్లిన క్రమంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మన రైటర్ నర్గీస్ దలాల్ గారు పరిచయం కావడం జరిగింది। అయితే నర్గీస్ దలాల్ గురించి చూసుకున్నట్లయితే, నర్గీస్ దలాల్ కూడా ఒక సింగిల్ గా ఉన్నటువంటి విడో ఈమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుండేది. ఈ ఒంటరి జీవితంలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఈమెకు పోయట్రీ అనేది చాలా ఇంట్రెస్ట్. ఈ పోయట్రీ రాస్తూ, కథలు రాస్తూ, షార్ట్ స్టోరీస్ రాస్తుండేది. ఈ ప్రజెంట్ లెసన్ ద కెనైజర్ కూడా ఒక షార్ట్ స్టోరీ. ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తన కవిత్వాలను కూడా ప్రదర్శించింది అనమాట ఈ నర్గీస్ దలాల్. ఆ విధంగా వీళ్ళిద్దరు
పరిచయమైనరికొకరి భేదాభిప్రాయాలు లేకుండా ఇద్దరు వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకొని ఇద్దరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి పరిచయాలు పెంచుకున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ తర్వాత ఈ నర్గిస్ దలాల్ వాళ్ళ ఇంటికి మన మిస్ కృష్ణ అనేటటువంటి పర్సన్ రోజు వెళ్లేది అనమాట. రోజు వెళ్లి మాట్లాడేది, కొన్నిసార్లు రైటర్ కి విసుగు వచ్చేది ఎందుకు వస్తుంది ఇవి అనుకునేది, కానీ ఆయన రోజు వెళ్లేది, ఆమెకు టీ ఇచ్చేది, కొంత కాలక్షేపం జరిగేది, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడ్డది. బాండింగ్ ఏర్పడ్డ తర్వాత నర్గిస్ దలాల్ కి కూడా విసుగు వచ్చినా సరే ఆమె అట్లాగే వెళ్ళేది. ఆమె దగ్గర ఒక లెదర్ పర్స్ ఉండేది అనమాట ఈ మిస్ కృష్ణ వద్ద. ఈ లెదర్ పర్స్ ఉండి ఆమెకి ఏదైతే నచ్చిన వస్తువులు ఉంటాయో వాటిని దొంగిలించి వాటిని ఇంటికి తీసుకెళ్లి, తనకు ఇట్లాంటి రిచ్ లైఫ్ లేదు కదా, మా చెల్లెళ్ళనే ఎక్కువ మా మమ్మీ ఇష్టపడేది, నన్ను ఇష్టపడేది కాదు కదా అని చెప్పి ఇటువంటి కంటెంట్ ని మొత్తము నర్గిస్ దలాల్ కి చెప్పేది అనమాట. నర్గిస్ దలాల్ ఈమెకు సంబంధించినటువంటి గుడిసెని డిజైన్ చేసి ఇచ్చిందనమాట. ఈ డిజైన్ వేసి ఇస్తానంటే నర్గిస్ దలాల్ కి సంబంధించినటువంటి ఈ డిజైన్ ని చూసినటువంటి ఎవరు మిస్ కృష్ణ అనేటటువంటి పర్సన్ చాలా అట్రాక్ట్ అయ్యి ఆమెకు ఇక ప్రేమలో పడ్డట్లు, ఆమె కోసం ఏదైనా ఇచ్చేటట్లు, ఆమె సేకరించిన వాటిలో ఆ లెదర్ పర్స్ నుంచి ఒక టీ కప్ ఇవ్వాలని అనుకుంటది అనమాట. టీ కప్ ఇవ్వాలనుకుంటే ఆ టీ కప్ ని నర్గిస్ దలాల్ తిరస్కరిస్తుంది. ఆమెకు సంబంధించినటువంటి వస్తువు కాంది ఆమె ఉల్లదనమాట. ఆ టీ కప్ ఇక్కడ టీ కప్ ఈ పదం హైలైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ టీ కప్ ఇస్తేనంటే ఆమె ఉల్లదనమాట. ఉల్లకుండా ఇంకా అట్లాగే వాళ్ళ జీవితం ఉంటది. కొన్నాళ్ళ తర్వాత ఈ మిస్ కృష్ణ వాళ్ళ ఇంటికి పెయింటింగ్ వేస్తాను అనమాట. పెయింటింగ్ వేస్తే ఈ ఇల్లు చిత్రీకరించినటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా ఒక సూట్ కేసులో పెట్టుకొని, ఆమె సేకరించిన వస్తువులన్నీ సూట్ కేసులో పెట్టుకొని కొన్నాళ్ళు రైటర్ నర్గిస్ దలాల్ వాళ్ళ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్లి ఆమె దగ్గర బ్రతికింది అనమాట. బ్రతికిన తర్వాత అంటే ఒక కొన్ని ఒక వారం రోజులు అట్లా ఉన్న తర్వాత ఆమె ఇంకా వెళ్ళిపోదా అంటున్న విరక్తి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అలా తిరుగుతున్నది, ఇదంతా నచ్చదు అనమాట నర్గిస్ దలాల్కి. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళింటది. వెళ్ళిన తర్వాత ఒకరోజు షాపింగ్ కి వెళ్ళినటువంటి నర్గిస్ దలాల్ వాళ్ళ ఇంటి వైపు కూడా వెళ్ళి వచ్చి ఉంటది, కానీ అక్కడ కృష్ణ లేకుండా ఉంటుంది. ఆమె రైటర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇక నర్గిస్ దలాల్ కృష్ణ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆమె పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. ఏమే ఎవరిది నర్గిస్ దలాల్ పుస్తకాన్ని చదువుతూ మిస్ కృష్ణ వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఉంటుంది. ఆమెనేమో వీళ్ళ ఇంటికి ఉంటుంది. ఇక అక్కడ ఉంటే నేను మీ ఇంటికి వెళ్ళి వచ్చిన కొన్ని వస్తువులు చాలా అందంగా ఉన్నాయి, కానీ మీ ఇల్లు అంత పెద్దది కాదు కదా, అటువంటి వస్తువులు ఎక్కడ అని కొన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఆమె సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు, ఆమె క్లిప్టో మ్యానిక్ లేడీ, ఓల్డ్ లేడీ. ఆమె క్లిప్టో మ్యానిక్ లో ఒక సైకలాజికల్ డిసీజ్, ఆమె అందరినీ సేకరిస్తుంది అనమాట. తనకి ఏది నచ్చిందో అదేది ఉందో, ఇదే సెంట్రల్ థీమ్. ఆ పెయింటింగ్ వేస్తున్నటువంటి హౌస్ అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి అన్ని ఇవాళ ఎత్తుకెళ్తారని చెప్పి ఒక సూట్ కేసులో వేసుకుని నర్గిస్ దలాల్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అందులో ఏమేమి ఉన్నాయి, రెడ్ క్రీమిక్ బౌల్స్ ఉన్నాయి, అట్లాగే చైనీస్ కార్పెట్ ఉంది, కాఫీ కప్ ఉంది, సాసర్ ఉంది, ఇటువంటివన్నీ కూడా వేసుకొని ఉండేదన్నమాట. ఇక వీళ్ళందరినీ గమనించి వీళ్ళ పని మనిషికి కూడా చెప్పింటది నర్గిస్ దలాల్ ఏమన్నా ఎత్తుకెళ్ళి వెళ్ళగలది చూడండి అది అని చెప్పి చెప్తుంటది. అయితే నర్గిస్ దలాల్ వాళ్ళకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఆమె పేరే రీనా. ఈ రీనా అనేటటువంటి పర్సన్ ఏం చెప్తాడంటే మా భర్త మిస్టర్ మా భర్త లాల్ అనేటటువంటి పర్సన్ వేరే దేశానికి వెళ్ళి ఒక 12 టీ కప్స్ తీసుకురావడం జరిగింది. అందులో 11 ఉన్నాయి, ఒక కప్పు పోయింది. ఒక కప్పు మీ ఇంట్లో ఒక రోజు ఒక సూట్ కేసులో వచ్చిన అమ్మాయి దగ్గర నేను చూసినా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఆ టీ కప్పే ఈమెకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు బొమ్మ చిత్రీకరించినందుకు. అట్లా ఆ టీ కప్ ఈమె దగ్గర ఉంటుంది, దాని మీద డిజైన్ ఉంటుంది అది అని చెప్పి చెప్తే, ఇక వాళ్ళ అన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆమెకు ఒక ఫోబియా ఉంది, ఉంటే ఉండాలి అని చెప్పి లిమిట్ అందరూ వదిలేసింటారు. ఇక కొన్నాళ్ళ తర్వాత మిస్ కృష్ణ అనేటటువంటి ఆమె ఆమెకు ఒక వ్యాధి అదంతా ఉండి ఆమె చనిపోయింటది. చనిపోతారంటే ఆమె ఒక వీలునామా రాసి ఉంటది. వీలునామా రాశారంటే ఈ నర్గిస్ దలాల్ కూడా అక్కడికి వెళ్లి ఆమె యొక్క శవాన్ని అంతా అంత్యక్రియలు చేసిన తర్వాత ఆ వీలునామా చూస్తే, నాకు ఇట్లా ఒక ఫలానా డిసీజ్ ఉంది, క్లిప్టోమానిక్ డిసీజ్, నేను వాటిని సేకరించినవన్నీ ఎవరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా, వాటికి అందేటట్లు చూడు అని చెప్పి నర్గిస్ దలాల్ కు అందాలి అని చెప్పి అందులో రాసి ఉంటది. ఆ రాసినప్పుడు అందులో ఉన్న నుంచి వాళ్ళ చెల్లెలకి ఇట్లా ఎవరికి రాయకుండా వాళ్ళ బంధువులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ వస్తువులు చెందకుండా ఎవరి వాళ్ళకు చెందేటట్లు రాసింది. ఇంకా వాళ్ళ చెల్లెలు నువ్వే తీసుకెళ్ళు నర్గిస్ దలాల్ అని చెప్తే నర్గిస్ దలాలు వాటిని ఉండలేదు, అందులోకెళ్ళి ఒక క్లాక్ మాత్రమే తీసుకున్నది అనమాట. ఆ క్లాక్ కూడా ఎందుకు తీసుకున్నది అంటే ఆ క్లాక్ నర్గిస్ దలాల్ క్లాక్ ఉంటది. నర్గిస్ దలాల్ క్లాక్ ను కూడా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దొంగిలించుకొచ్చింటారు. ఆ క్లాక్ ను మాత్రమే తీసుకొచ్చి ఈమె ఒక
ద కెనైజర్ ఈమె కళాత్మక పిపాసి అని చెప్పి నర్గీస్ దలాల్ అభివర్ణించినటువంటి పాఠ్యాంశమే ఇది. ఒక హ్యూమరస్ జోన్ కు సంబంధించినటువంటి హ్యూమరస్ జోన్ కు సంబంధించి హాస్యాస్పదమైనటువంటి ఒక జోనర్ కు సంబంధించినటువంటి షార్ట్ స్టోరీ. దీంట్లో సెంట్రల్ థీమ్ ఏముంటది, క్లిప్టోమానిక్ ఓల్డ్ లేడీ కి సంబంధించినటువంటి ఒక సైకలాజికల్ డిసీజ్ ఉండడం జరుగుతుంది. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కలవడం జరుగుతుంది. పెయింటింగ్ చేస్తున్నప్పుడు మిస్ కృష్ణ అనేటటువంటి పర్సన్ నర్గీస్ దలాల్ వాళ్ళ ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి అక్కడ క్లాక్ ఎత్తుకొచ్చింది, అట్లాగే ఒక టీ కప్ ని బౌకరించడానికి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఇంటి బొమ్మ వేసింది అని చెప్పి. ఈ విధంగా కొంత కంటెంట్ ని అవార్డ్ దాతర్ కొన్ని కీ పాయింట్స్ రాసి ఈ ఏదైతే పదార్థాలు ఉన్నాయో అంటే వస్తువులు రెడ్ సెరమిక్ బౌల్స్, అట్లాగే చైనీస్ కార్పెట్, కాఫీ కప్పు, సాసరు, కొన్ని బౌల్స్, అట్లాగే కొన్ని పోపు డబ్బాలు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటివి, కొన్ని బుక్స్, ఇంపార్టెంట్ పోయట్రీ బుక్స్, డిజైన్ గా ఉన్నటువంటి ఆర్ట్ కు సంబంధించినటువంటివి ఈమె ఎత్తుకొచ్చింటారు అని చెప్పి ఆమె సూట్ కేసులో ఆమె లెదర్ పర్స్ లో దాచుకుని ఉంటారు. అవన్నీ కూడా ఒక లిటిల్ షాప్ గా ఉండడం జరుగుతుంది అని చెప్పి విస్తృతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ పాఠ్యాంశం ద కెనైజర్ అనేటటువంటి పాఠ్యాంశం. ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.